రూరల్ బ్యాంకుల భద్రత పోలీసులకు సవాల్గా మారింది. గుంజపడుగులో ఎస్బీఐని ధ్వంసం చేసి 3 కోట్ల సొత్తు దోచుకెళ్లిన సంఘటన పోలీస్ శాఖను కలవరపెడుతోంది. గ్రామీణ ప్రాంతాల బ్యాంకుల రక్షణపై దృష్టి పెట్టాలని ఆదేశాలు చేరాయి. పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా దాసరి వెంకటరమణారెడ్డి మరోసారి గెలిచారు. ఆయనపై పోటీ పడ్డ డొంకెన రవి ఓడిపోయారు. కిషన్రావుపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు రథోత్సవం ఉన్నది. కరోనా కారణంగా స్కూళ్లను మూసివేయవద్దని ప్రైవేట్ టీచర్లు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. బార్లు, సినిమా హాళ్లు, మాల్స్ సభలు జరుగుతుండగా బడికి ఆంక్షలు విధించడం తమకు అన్యాయం చేయడమేనన్నారు. సినీ నటుడు రామ్ చరణ్ అభిమానులు శనివారం రక్తదానం చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఇలా రక్తదానం చేశారు చిరు అభిమానులు. పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే